సాంస్కృతిక విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట మద్యం తాగుతూ కనిపించాడు ఓ టీచర్. పాఠశాలనే బార్గా మార్చిన వైనం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. స్కూల్లో మద్యం సేవిస్తుండగా వీడియో తీస్తున్న మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. పాకాల మండలం కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ తోలుతున్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి విద్యార్థుల ముందే మందు సేవిస్తున్నాడు. ఇల్లు లేకుండా ఉండారా వాళ్ళేమన్నా వదిలేసినారు వాళ్ళు కొల్లుకుని అన్నారు. అది అతను చెప్పన్నారు జ్యోతిష్ అంతా చెప్తే వీళ్ళు చెప్పన్నారు. అందుకని వీళ్ళు బయట ఆడుకుంటా అంటే కూడా అటు చెప్పి సార్ తరిమేసినాడు వీళ్ళని. మళ్ళీ కాసేపు ఉంటే అందరు చేత డిక్టేషన్ పెట్టినాడు. రాసేస్తే అందరు ఎవరికి రాలేదు వాళ్ళని సార్ పక్కన కూర్చొని పెట్టుకొని అవి కొన్ని గోడ తాగినాడు. మళ్ళీ కాసేపు ఉంటే అదంతా వీడు గోడకాడ కూర్చుంటే జుట్టు పట్టుకొని గోడకాడ కూర్చున్నాడు. ఏం వాడకద్దలాట ఈ పక్క జింకల మట్టి ఫ్యాక్టరీకి వేయది వాడుకన్నా నేనే పెద్ద ఉద్యోగం చేసేది అని అన్నాడా. మళ్ళీ మా అమ్మనే అదన్నా వాలంటీర్ చేసేది వాళ్ళిద్దరు కన్నా నేనే కదా పెద్ద ఉద్యోగం చేసేది అని తిట్టినాడా. తిట్టిన తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు అన్నారు మళ్ళీ తిరిగి నీ వాళ్ళ అమ్మని గుర్తుపోయి నీ వాళ్ళ అమ్మని చదేంటి అని అన్నాడు. మళ్ళీ మళ్ళీ సుహాసిని అని చెప్పలేదని మూసిపె గడ వేసేసినాడు లోపల పెట్టేసి అందరిని లోపల కూర్చేసి కిటికీలు కూడా వేసేసినాడు. వేసేసి చెప్పేంత వరకు ఏ పిల్లల్ని పంపిను అని అన్న తర్వాత మళ్ళీ అందరిని బయట కూర్చోబెట్టినాడా. బయట కూర్చోబెట్టిన తర్వాత గౌరీ ఆంటీ వస్తే గౌరీ ఆంటీ వచ్చిన తర్వాత కాసేపు ఉన్నా కూడా సారు నేను పంపిన మా పిల్లల్ని మీ పిల్లల్ని కూడా పంపిను మేము అని చెప్పి